అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా ఇక పెద్దయిన రోజు మేనిఫెస్టో రిలీజ్ చేశారు చంద్రబాబు గారి గారు మేనిఫెస్టో చెప్తుంటే అసలు ఈ మేనిఫెస్టోడు ఎవడైనా కనీసం వైసీపీకి ఓటేస్తాడా అనే విధంగా ఉందండి ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇచ్చారు నేను చాలా షాక్ అయ్యాను నిజంగా ఏంటి ఇది కూడా ఒక మేనిఫెస్టో ఈ సమయంలో ఇచ్చే మేనిఫెస్టో ఇది అసలు ఈయన ఎందుకు ఇచ్చాడు ఎలా మేనిఫెస్టో నాకు అర్థం కాలే ఏంటి ఆ మేనిఫెస్టో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక వదిలేసుకున్నారా ఆశలు నేను ఎలాగ మనం ఓడిపోతున్నాం కదా ఎందుకు లేని చెప్పేసి ఆ నైరాశ్యంలో ఉన్నాడా ఎందుకు ఇలా ఇచ్చాడో నాకు అర్థం కాలేదు నిజంగా ఎందుకంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మహానాడు టైంలో సూపర్ సిక్స్ తీసుకొచ్చారు సూపర్ సిక్స్ అంటే అలా మామూలు విషయం అది అప్పటి వరకు జగన్ గారు పదిహేను వేలు ఎత్తా ఉంటే ఒక కుర్రోడికే ఒక కొడుకు కానీ కూతురు కానీ ఉంటే పదిహేను వేలు అమ్మఒడి కానీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురికి పదిహేను వేలు అలాగే ఈయన సంవత్సరానికి పదహారు వేలు ఐదు చేస్తానన్నాడు చేయూత అది ఇంట్లో ఒకరికే మహిళలకి కానీ చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది వేలు ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎంతమంది ఉంటే అంతమంది పైన ఈయనైతే ఇంట్లో ఒకరికే అది కూడా నలభై ఐదు నుంచి అరవై మధ్యలో ఉండాలి ఈయన అలా కాదు ఇక ఇద్దరు ఉన్నారనుకోండి పద్దెనిమిది దాటిన వాళ్ళు ఇద్దరికి చిర పదిహేను వందలు వచ్చేస్తుంది మూడు గ్యాస్ సిలిండర్లు అది కాక ఎక్కడికి వెళ్ళినా బస్సు ఫ్రీ ఫుల్ ఫ్రీ మూడు వేలు నిరుద్యోగ వృత్తి ఏది నిరుద్యోగులకి ఇరవై లక్షలు ఉద్యోగాలు మబ్బులు ఇడిపోయినాక అయితే నేనేమనుకున్నానంటే ఇది చూశారు కదా జగన్ గారు ఇప్పుడు దీన్ని మించి హామీలు ఇస్తాడు ఇప్పుడు ఆయన అది చేయనీ చేయకపోనాయి ఖచ్చితంగా ఈయన పద్దెనిమిది వేలు ఎంతమంది ఉంటే అంతమందికి అన్నాడు కాబట్టి ఆయన పాతికి వేలు అంటాడు ఈయన బస్సు ప్రయాణం ఫ్రీ అన్నాడు కాబట్టి ఆయన ట్యాక్సీలు ఆటోలు కూడా ఫ్రీ అంటాడు ఈయన ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నాడు కాబట్టి ఆయన యాభై లక్షల ఉద్యోగాలు అంటాడు ఈయన మూడు సిలిండర్లు అన్నాడు కాబట్టి ఆయన పది సిలిండర్లు అంటాడు ఇలాగే ఊహించాను నేను ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఎంత దూరమైనా వెళ్తాడు ఆయన గెలిచి తీరాలి ఆయన ఉన్న పొజిషన్కి అది కేసుల వల్ల అవనేవ్వండి లేదా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద చూపించిన ఏదైతే అటాకింగ్ ధోరణి అది మళ్ళీ మనకు తిప్పికొడతదనే ఆలోచన అయ్యి ఉండొచ్చు ఏదేమైనా ఆయన మాత్రం అధికారంలో ఉండాలనుకుంటాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్కి ఆయన సూపర్ ట్వెల్వో సూపర్ ట్వంటీ ఫోర్ ఎత్తాడు అనుకున్నాను కానీ అనిపించాడండి ఆయన నాకు అసలు అర్థం కాలేదు మీరు ఇక్కడ చూడండి రైతు భరోసా అంత ముందు పదమూడు వేల ఐదు వందలు వచ్చేదేమో ఇప్పుడు పదహారు వేల ఐదు వందలు ఇస్తాను అన్నాడు రైతు భరోసా ఓకే కౌలు రైతులకి ఇద్దరికి కూడా పెన్షన్ అప్పుడు మొన్న దాకా మూడు వేలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందలు అప్పుడు ఇంకొక ఐదు వందలు పెంచుతాను అన్నాడు అది ఎప్పుడంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నట అమ్మఒడి పదిహేను వేలు ఇచ్చేవారు అందులో రెండు వేలు కట్ చేశారు ఇప్పుడు పదిహేడు వేలు అంటే రెండు వేలు ఎక్స్ట్రా ఇస్తాను అంటున్నాడు చేయూత పదహారు వేల ఐదు వందలు అంటే ఆర్టీసీ ప్రయాణం గ్యాస్ సిలిండర్లు లేవు ఒక ఇల్లు కూడా కట్టలేదట పెళ్లికానికి యాభై వేలు వాలంటీర్ల జీతాలు ఐదు వేలు అంటే మెయిన్గా మనం చెప్పుకోవాల్సినవి అయ్యే పెంచుడు ఆయన అయితే దాంతో కంపారిజన్ చూస్తే ఒకసారి అన్నదాతకి అంటే రైతు భరోసా పదహారు వేల ఐదు వందలు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు ఏమంటే ఇక్కడ పెన్షన్ మూడు వేల ఐదు వందలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంటే ఈయన ఈ ఏప్రిల్ నుంచే నాలుగు వేలు ఇచ్చేస్తాను అన్నట్టు నాలుగు వేలు అమ్మఒడు ఆయన పదిహేడు వేలు ఎత్తానంట ఒకరికే ఈయన తల్లికి వందను ముప్పై వేలు ఇద్దరు ఉంటే ఇద్దరికి రెండు పదిహేను మాక్సిమం అందరి ఏళ్ళలోనే ఇద్దరు పిల్లలు ఉంటారు కాబట్టి ముప్పై వేలు చేయూత పదహారు వేల ఐదు వందలే ఈయన మహాశక్తి అని పద్దెనిమిది వేలు పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళు ఇక్కడ నలభై ఐదు నుంచి అరవై ఇక్కడ పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళు మధ్య ఎంతమంది ఉంటే అంతమంది ఆర్టీసీ ప్రయాణం ఇక్కడ ఏం లేదు మహిళలు కూర్చుతో బస్సు ప్రయాణం గ్యాస్ సిలిండర్ దీపం పథకం కదా మూడు గ్యాస్ సిలిండర్లు ఇక్కడ ఒక ఇల్లు కూడా కట్టలేదని ఉంది నలభై లక్షలు ఇల్లు నిర్మాణం పెళ్ళుకానికి ఇక్కడ యాభై వేలే జగన్ గారు ఇక్కడికి వచ్చేటప్పటికి లక్ష చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల జీతాలు ఇక్కడ ఐదు వేలు అయితే చంద్రబాబు గారు పదివేలు అన్న కంట్రీలు ఇక్కడ లేవు అక్కడ పదిహేను రూపాయలు మూడు పోట్ల భోజనం డిఎస్సి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు మొదటి సందకం డిఎస్సి మీదే అసలు ఎవడని చూస్తే యాజ్ ఇట్ ఈజ్ దాన్ని అలా చూస్తే ఎవరన్నా ఎవరికి ఎత్తారండి ఓటు కళ్ళు మూసుకుని చంద్రబాబు నాయుడు గారు గుద్దెత్తారు అలా గుద్దేస్తారు ఇంత ఆయనకి మనకి ఇచ్చిన దానికి ఇంత డిఫరెన్స్ ఉందని తెలిసిన అసలు ఇలా ఎందుకు ఇచ్చాడు ఈయన నాకు ఇక్కడే చాలా అనుమానాలు వచ్చేస్తున్నాయండి బాబు ఎందుకంటే ఎవరన్నా సరే ఆయన రూపాయి ఎత్తానంటే మనం రెండు రూపాయలు ఇవ్వాలా అప్పుడే మనం ఓటెత్తారనే పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అలాంటిది ఆయన ఇరవై వేలు ఎత్తానన్నా కూడా నేను పదహారు వేలు ఎత్తాను ఆయన ఎద్దరికి వెళ్ళాలి ముప్పై వేలు ఎత్తానా సరే నేను పదిహేడు వేలు ఎత్తాను ఆయన నాలుగు వేలు పెన్షన్ ఎత్తానా సరే నేను మూడు వేల ఐదు వందలు ఎత్తాను అది కూడా ఇప్పుడు కదా రెండు వేలు ఇలా ఎలా చెప్పాడు ఆయన ఏంటి ఆ ఆ నమ్మకం ఏంటి చెప్పండి బాబు జగన్ గారు ఏంటి అన్న మా బట్టలు కట్టాను ఏమైనా మేనేజ్ ఏంటి ఏంటి అది ఇది గెలుపు దీమా లేకపోతే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందా మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తానన్నారా లేకపోతే అసలు ఇలా ఉండదండి ఎందుకంటే ఆయన ముందు కూడా చేయలేని హామీలు చాలా ఇచ్చాడు ఆయన ఆయన అబద్ధం ఏం కాదు మధ్యపర నిషేధం కానీ మెగాడిఎస్సీ కానీ జాబ్ క్యాలెండర్ కానీ ఇలా చాలా చెప్పి చేయలేకపోడు సిపిఎస్ రద్దు కానీ ఇప్పుడు కూడా చెప్పేయచ్చు అలాంటివి అన్నీ ఆయన ఎందుకు చెప్పలేదు ఇక్కడే మనం ఎక్కువ ఆలోచించాలండి కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కూటమికి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక ప్లానింగ్ ఉంది ఆ ప్లానింగ్ ఏంటనేది ఖచ్చితంగా కనిపెట్టి మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనైనా ముందు ఇచ్చేసిన మేనిఫెస్టో ప్రతిపక్షాల్లో అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి కానీ తక్కువ ఇవ్వకూడదు ఆయన తక్కువ ఇచ్చి ఎంతే చేయగలతో మన రాష్ట్రం కొన్ని ఆదాయం ఇదే కాబట్టి ఇంతమేమి చేయలేము అన్నట్టు మళ్ళీ అదొక ఇచ్చుతారు రాష్ట్రం కొన్ని ఆదాయం అంటే ఇప్పటికే దాదాపు పది లక్షల కోట్లు అప్పు అయింది అంటున్నారు మళ్ళీ యాజిటీ చేయాలని ఇంకో పది లక్షల కోట్లు అప్పు చేయాల్సిందే కానీ చంద్రబాబు నాయుడు గారు నేను అవును ఇండస్ట్రీలో వస్తే ఇన్కమ్ పెరుగుతుంది ఆయన వచ్చాడంటే నిజంగానే ఇన్కమ్ పెంచుతాడు కాబట్టి నేను ఇస్తున్నానంటే దానికి అర్థం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏంటి దేనికోసం ఆయన ఇంత తక్కువ మేనిఫెస్టోలో ఇంత తక్కువ హామీలు ఇచ్చాడు ఇదొకసారి కూటమి అభ్యర్థులందరూ కూడా గమనించాలండి